విజయవాడ పండిత్ నెహ్రూ బస్టాండ్ లో దారుణం. ఒక సంవత్సరం పాపను బస్టాండ్ లో వదిలి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు పాప గంట నుండి ఏడుస్తూ నిలబడడంతో పోలీసులకు సమాచారం ఇచ్చిన ప్రయాణికులు. వెంటనే పోలీసులు బస్టాండ్ కి చేరుకుని పాపను ఎవరు తీసుకువచ్చారు అనే కోణంలో విచారిస్తూ బస్టాండ్ లోని సీసీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. పోలీసులు పాపకు పాలు బిస్కెట్లు ఇస్తున్నా ఏమీ తినకుండా అమ్మా అమ్మా అని బోరున ఏడుస్తోంది. మహిళా కానిస్టేబుళ్ల సహాయంతో చిన్నారిని కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.